మిత్రమా, కుల ప్రస్తావన చేయటం మా ఉద్దేశము కాదు, మా అభిమతము కాదు. నేషనల్ జియోగ్రఫీ ఛానల్లో మనం ప్రత్యక్షంగా చూడలేని ఎన్నో ఆటవిక కార్యక్రమాలు చూస్తూ ఉంటాం. అందులో అమాయకంగా పచ్చిగడ్డిని మేస్తున్న జింకల గుంపు మీదనో ఎనుముల మీదనో ఒక్కసారిగా మీదపడి వాటిని చల్లా చెదురు చేస్తూ దొరికిన దానిని అతి పాశవికంగా క్రూరంగా చంపే బలమైన బలిసిన పురుగు నన్ను చంపద్దు ప్లీజ్ అంటూ అతి దీనంగా బాధగా అరిచే ఆ జింక ఎనుమల ఆర్తనాదాలు వావ్ కడు కమనీయంగా ఉంటాయి కదూ. ఆ దృశ్యాలు మానవత్వం లేని బలిసిన అడ్డదిడ్డమైన సన్నాసి కొడుకులకి ఆ దృశ్యాలు బాగుంటాయి. ప్లీజ్ నా వీడియోలు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇవ్వండి. 30 సంవత్సరముల క్రితం మన రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలే రెండు జరిగాయి. రెండు సంఘటనలు బలహీనమైన దళిత జాతుల మీదే జరిగాయి. దళిత జాతులు ఒక్కటిగా ఉంటే తిరగబడతారని, భవిష్యత్తులో తమ ఉనికి ప్రశ్నార్థకమవుతుందని వారిని విడదీసి మాలామాదిగలగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అంటూ ప్రశ్నించిన పెద్ద మనిషి ఒకరు, మీ జాతిని ఉద్ధరించడానికి మీకు మేనమామగా వచ్చారంటూ వెనక కులంతో తగిలించుకుని దళితుల శవాలను డోర్ డెలివరీ చేయిస్తున్న అన్న కాని అన్న ఇంకొకరు, ఎమ్మెల్సీ ఎన్నికలలో అధికార పార్టీపై తిరుగుబాటు చేసి అది కూడా అధినాయకుడు వచ్చే ఎన్నికలలో వీరికి తిరిగి సీటు ఇవ్వను అన్నందుకే వేరే పార్టీకి వేశారని 4 ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. అందులో 3 బలిసిన వర్గం, ఇంకొకరు మాత్రం దళిత వర్గానికి చెందిన మహిళ. ఇక్కడ గమ్మత్ ఏమిటంటే తిరుగుబాటు చేసిన 3 బలిసిన ఎమ్మెల్యేలు పబ్లిక్ గా పచ్చిగా అధికార పార్టీని అధినాయకుడిని అమ్మనా కూతురు తింటూ తొడలు కొట్టుతూ మీసాలు మెలితిప్పుతూ రంకెలు వేస్తూ రండి రా పడకల్లారా ఎవడొస్తాడో రండి అంటుంటే వారితో పాటు అధినాయకునికి వ్యతిరేకంగా ఉన్న దళిత మహిళా ఎమ్మెల్యే మాత్రం ప్రాణభయంతో ఊరు వదిలి వేరొక ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చింది. అధికార పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, దళిత మహిళా ఎమ్మెల్యేను తీవ్రాతి తీవ్రమైన బండభూతలతో ఆమెను ఆమె కుటుంబ సభ్యులను కూతుళ్లను చండాలంగా తిడుతూ ఆమె నివాసాన్ని ధ్వంసం చేయటమైంది. ధ్వంసం చేసిన వారిలో దళితులు కూడా ఉండటం గమనార్హం. ఆశ్చర్యం ఏంటంటే మిగిలిన 3 మేసాలు తిప్పుకుంటే ఈవిడ మాత్రం ప్రాణభయంతో పారిపోవాల్సి వచ్చింది. వీటికి కారణం ఏంటి? మానవత్వం పరిసిన కుల అహంకార కులాధిపత్య ధోరణి మాత్రమే. ఇటువంటి సంఘటనలు 1-2 కాదు. మనకు తెలిసిన దళితుల నరమేధం నుంచి నిన్నటి మహిళా ఎమ్మెల్యే శ్రీదేవి వరకు అన్ని అమానవీయ అమానుష అవమానకర సంఘటనలన్నీ దళితులపైనే. అదేంటో దళితుల కర్మ? ప్రయోగశాలలో వాడే సజీవ పనిముట్లులాగా మారిపోయింది వారి జీవితం. ఉన్న 4 పార్టీలలో చేరితే ఏ కులం పరిస్థితి అయినా ఇలాగే ఉంటుంది. 4 ఒకే పార్టీలో చేరి వారి హక్కుల్ని సాధించుకోవటంలో ముందు తరాలకు బాటలు వేసిన వారు అవుతారు. మేము అధిక జనాభా ఉన్నాం, మా ఓట్లే ఎక్కువ, పాలకులను నిర్ణయించేది మేమే అనే అమాయకపు ఆలోచనలు మారి ఎలక్షన్స్ ముందు మీకు ఓటుకి ఎంతని ఇస్తుంటే అదేదో వాడి ఆస్తిలో వాటా ఇస్తున్నట్లు భావించకుండా సామాజిక న్యాయం కులాల విలువలను తెలిసిన వ్యక్తులను గెలిపించుకోండి. దయచేసి ఛానల్ ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ప్లీజ్.